దేశ రాష్ట్ర రైతాంగానికి ప్రజలకు సీఎం కేసీఆర్ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు పంట పొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు తెలంగాణ పల్లెలు పచ్చని పంట పొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయని వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోష్ సింగ్ చౌదరి గుండెపోటుతో కన్నుమూసారు కాసేపు క్రితం పంజాబ్ ఫిల్లౌర్ వద్ద జోడో యాత్ర చేస్తుండగా జలంధర్ కు చెందిన ఎంపీ సంతోష్ సింగ్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు రాహుల్ గాంధీతో కలిసి కాసేపు నడిచిన ఆయన ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ శ్రేణులు అంబులెన్స్ లో లుధియానాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు ఆయన మృతి వార్త తెలియగానే రాహుల్ గాంధీ పాదయాత్ర చేరుకున్నారు సంతోష్ మృతి పట్ల రాహుల్ విచారం వ్యక్తం చేశారు హిమాచల్ ప్రదేశ్ ను మంచు దుప్పటి కమ్మేసింది సిమ్లా మనాలి డల్హౌసి లాహోల్ స్పితి కిన్నౌర్ ప్రాంతాల్లో భారీగా మంచు పడుతోంది సిమ్లా జిల్లాలోని మంతోల్ గ్రామంలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి అటు జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ హిమపాతం కురుస్తోంది దీంతో రోడ్లు ఇళ్లు దేవాలయాలను పూర్తిగా మంచు దుప్పటి కప్పేసింది అక్కడ మంచు దృశ్యాలు పర్యాటకులకు ఆకర్షిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రెగ్యులర్ సర్వీస్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఆ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు సికింద్రాబాద్ విశాఖపట్నం మార్గంలో రేపు ఒక్క రోజు మినహా వారానికి ఆరు రోజులు వందే భారత్ రైలు నడవనుంది విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం రెండు మధ్యనుకు సికింద్రాబాద్ చేరుకుంటుంది సికింద్రాబాద్ విశాఖపట్నం రైలు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి రాత్రి పదకొండున్నరకి విశాఖకు చేరుకుంటుంది తిరుపతి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు ఎప్పుడు రాజకీయాల్లో సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉండే ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా భోగి సంబరాల్లో పాల్గొన్నారు ప్రతి ఏడాది మంత్రి రోజా సొంత నియోజకవర్గమైన నగిరిలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను జరుపుకుంటారు తెలుగు ప్రజలకు మంత్రి రోజా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ మర్యాద పూర్వకంగా కలిశారు ప్రగతి భవన్ లో కాసేపు భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర జాతీయ రాజకీయాల గురించి ఇరువురు చర్చించుకున్నారు ఈ భేటీలో గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్ ఇతర బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు సీఎం కేసీఆర్ ను కలుస్తున్నారు దేశంలో నెలకొన్న సమస్యలు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు మరోవైపు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు ఈ సభకు నలుమూలల నుంచి పలువురు రాజకీయ నేతలు రైతు సంఘం నాయకులు హాజరు కాబోతున్నారు వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ భోగి వేడుకల్లో పాల్గొన్నారు కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి భోగి మంటల చుట్టూ ఆడి పాడారు ఈ ఏడాది ప్రజలకు అంతా శుభం జరగాలని ఆయన కోరుకున్నారు రాష్ట్ర ప్రజలంతా భోగ భాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు భోగి నుంచి ఇళ్లలో పండుగ కళ వస్తుందని తెలుగు లోకిళ్లు సరికొత్తగా కళకల్లాడుతున్నాయన్నారు బంధువులు స్నేహితులతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు వందే భారత్ రైలు తెలుగు రాష్ట్రాల్లో నడవనుంది సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును రేపు ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు అయితే ఈ రైళ్లలో టికెట్ల రేట్లు ఎలా ఉంటాయన్న దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది తెలుగు రాష్ట్రాల మధ్య నడవనున్న వందే భారత్ రైలు టికెట్ రేట్ల వివరాలు సికింద్రాబాద్ టు వరంగల్ ఐదు వందల ఇరవై రూపాయలు సికింద్రాబాద్ టు ఖమ్మం ఏడు వందల యాభై రూపాయలు సికింద్రాబాద్ టు విజయవాడ తొమ్మిది వందల ఐదు రూపాయలు సికింద్రాబాద్ టు రాజమండ్రి పదమూడు వందల అరవై ఐదు రూపాయలు సికింద్రాబాద్ టు విశాఖపట్నం పదహారు వందల అరవై రూపాయలు తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి అంగరంగ వైభవంగా చేసుకునే మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి మంటలతో పండుగకు స్వాగతం పలికారు రంగవల్లులు హరిదాసు కీర్తనలతో తెలుగు ముంగిళ్లు కళకళలాడుతున్నాయి హైదరాబాద్ లో సంక్రాంతి సంబరాలు షురు అయ్యాయి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సంబరాలు నిర్వహిస్తున్నారు అంగరంగ వైభవంగా భోగి మంటలతో పండుగను జరుపుకుంటున్నారు ఉదయాన్నే మహిళలు వృద్ధులు పిల్లలంతా భోగి మంటల దగ్గరికి వచ్చి చలికాచుకున్నారు భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడారు సీఎం కేసీఆర్ దంపతుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో ఘనంగా గోదాదేవి కళ్యాణం జరిగింది పవిత్ర హృదయంతో శ్రీ రంగనాథుని నిత్య పూలమాలతో సేవించి ఆ శ్రీవారికి తన జీవితాన్ని అర్పించిన మహాభక్తురాలు గోదాదేవి కళ్యాణ మహోత్సవం ప్రగతి భవన్ లో ఘనంగా జరిగింది వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవం సాగింది ఈ కార్యక్రమంలో సీఎం సోదరిమణులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు సాగే శ్రీ ఆండాల్ అమ్మవారి తిరుప్పావై పాసురాల పఠనం అనంతరం గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది ప్రపంచాన్ని ఊపేస్తున్న నాటు నాటు పాటకు పాటను జైపూర్ పోలీసులు వినూత్నంగా ఉపయోగిస్తున్నారు నాటు నాటు పాటను డ్రంక్ అండ్ డ్రైవ్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పించే ప్రచారానికి ఉపయోగించారు ఆ పాటలో ఎన్టీఆర్ చరణ్ సిగ్నేచర్ స్టెప్ ఫోటో కింద సే నోటు నోటు డ్రింకింగ్ వైల్డ్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కు నో చెప్పండి అని క్యాప్షన్ ఇచ్చి ట్విట్టర్ లో షేర్ చేశారు గోల్డెన్ గ్లోబ్ నెగ్గిన త్రిబులార్ కి గ్లాస్ ఎత్తి చీర్చి చెప్పండి కానీ మందు గ్లాసు కారులో ఉండకుండా చూడండి అని పేర్కొన్నారు ఇప్పుడు ఈ పోస్ట్ ఆన్లైన్ లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది ట్విట్టర్ వినియోగదారులు పోలీస్ శాఖ సృజనాత్మకతను ప్రశంసించారు తెలంగాణ హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఏదేని విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది మొత్తం ఇరవై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై నేడు సాయంత్రం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేత మహంతి మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణలు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు నిర్వహించిన తొలి విడత కంటి వెలుగు కన్నా ఎక్కువ మందికి కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా మన రికార్డు మనమే బద్దలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాలని కలెక్టర్లను ప్రోత్సహించారు ఇప్పటికే పదిహేను లక్షలకు పైగా కళ్లద్దాలను రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలకు అర్బన్ వైద్య కేంద్రాలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు తెలంగాణలో ఉన్న అభివృద్ధి ఆంధ్రాలో లేదని మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కానీ రహదారుల నిర్మాణం కానీ ఏపీలో లేవని అన్నారు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు ఖమ్మం సభతో తెలంగాణ సీఎం కేసీఆర్ సత్తాను దేశానికి చాటాలని ఇది జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు గుడి మల్కాపూర్ బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ హఠాన్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు వివేకానంద జయంతి సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించి గత రాత్రి ఒక్కసారిగా కుప్పకూలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్తో స్వర్గస్థులు కావడం బాధాకరమన్నారు ఈ మేరకు సిటీ న్యూరో హాస్పిటల్ కు వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పిన కిషన్ రెడ్డి కార్పొరేటర్ కరుణాకర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలే వస్తాయన్నారు కొల్లాపూర్లో బండి సంజయ్ పచ్చి అబద్దాలు మాట్లాడి ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే బండి సంజయ్ పోటుగాడు అవ్వలేడన్నారు గ్రామాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్కటి కూడా లేదన్నారు వాస్తవాలను గుర్తించలేని స్థాయిలో బీజేపీ ఉందని ఆయన ఎద్దేవా చేశారు అంతరించిపోతున్న కళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు కొత్తగూడెం క్లబ్ వేదికగా నిర్వహిస్తున్న సురవినాట్య మండలి నాటకోత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు తరతరాలుగా వస్తున్న కళలను కళను జీవనోపాధిగా మలుచుకుని జీవిస్తున్న కళాకారులను గౌరవించాలన్నారు సాంకేతిక యుగంలో నిరాధారణకు గురవుతున్న కళలను బ్రతికించేందుకు కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆలయ పండితులు వివాహ తంతులు నిర్వహించారు స్వామి కళ్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అనంతరం అన్నదానం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లింగంపల్లి లక్ష్మీనారాయణ ధర్మకర్తలు డికొండ పద్మనాభం నేల అనిల్ గంగాధర్ పోతన నిర్మల్ రూరల్ సిఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో అన్నదమ్ముల్లా కలిసి ఆదివాసీలను రాజకీయాల కోసం రెచ్చగొట్టి వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు కులం వేసి తప్పు కట్టలేమన్న కుటుంబంపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు ఓ వీడియోని విడుదల చేశారు సంక్రాంతి పండుగను పల్లెల్లో జరుపుకోవడానికి హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు లక్షలాది మంది తరలి వెళ్లారు ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టడంతో శుక్రవారం రాత్రి పల్లెబాటేలోని టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు కిటకిటలాడాయి రైల్వే బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి సంక్రాంతి పండుగకు హైదరాబాదీలు పల్లెబాట పట్టారు ప్రధానంగా ఎల్బీ నగర్ దిల్సు నగర్ అమీర్పేట్ కూకట్పల్లి ఏరియాలో భారీగా ప్రయాణికులు చేరుకోవడంతో ఆ ప్రాంతాలన్నీ సందడిగా మారాయి పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు అధిక సంఖ్యలో రావడంతో విజయవాడ వైపు గేట్లు తెరిచినప్పటికీ కిలోమీటర్ దూరానికి పైగా వాహనాలు స్తంభించాయి పాత ఆలోచనలు భోగి మంటల్లో వేసి కొత్త ఆలోచనలకు నాంది పలకడం ఈ పండుగ ఉద్దేశమని ఎమ్మెల్సీ కవిత అన్నారు భోగి సంక్రాంతి కనుమ పండుగలను అందరం ఘనంగా జరుపుకుంటామన్నారు హైదరాబాద్ లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు మనలోని ప్రతికూలతలను విడిచిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు తెలంగాణ జాగృతి నుంచి భారత్ జాగృతిగా రూపాంతరం చెందాక మొదటి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు అంటాయి ప్రజలంతా కోపం ద్వేషం స్వార్థం విడనాడి ప్రేమ కరుణ సుఖ సంతోషాలతో ఉండాలని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని హింసను విడనాడి ప్రేమతో మెలగాలని భూపాల్ రెడ్డి ఆకాంక్షించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లెలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ భోగి మంటల వేడుకల్లో పాల్గొన్న నటుడు బాలకృష్ణ సందడి చేశారు భోగి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సికింద్రాబాద్ లోని బోయినపల్లి న్యూ సిటీ కాలనీలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో భోగి మంటలను ఏర్పాటు చేశారు ఇక స్థానికులు భోగి మంటల చుట్టూ తిరుగుతూ భోగభాగ్యాలు కలగాలని భగవంతుని ఆకాంక్షించారు అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థానిక మహిళలు దీపాలతో భోగి మంటలను వెలిగించారు ప్రతి ఏటా భోగి మంటలు వేసి సూర్య భగవాను ప్రార్థిస్తున్నట్లు జంపన ప్రతాప్ తెలిపారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకే సంక్రాంతి పండుగ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు ప్రసాద్ అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో తన నివాసంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు భోగిమంట వేసి చిన్నారులు పెద్దలు భోగిమంట చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు చెడును వదిలేసి మంచిని స్వీకరించాలని బండారు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లి హైదర్గూడ జనప్రియ అపార్ట్మెంట్లలో తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు భోగి భాగ్యాలు వెలుగుల రూపంలో కాంతులు వెలుగుతున్నాయి ఇక హైదర్గూడలోని జనప్రియ అపార్ట్మెంట్ ఓపెన్ ఏరియాలో భోగి మంటలు సందడిగా మారాయి ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారు అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు లేక భారత టెన్నిస్ రంగం వెలవెలబోతున్న తరుణంలో రంగ ప్రవేశం చేసిన హైదరాబాద్ క్రీడాకారిణి సానియా మీర్జా అపురూప విజయాలతో తన కెరీర్ ను సార్థకం చేసుకుంది తన సుదీర్ఘ కెరీర్ కు ముగింపు పలుకుతున్నట్లు ఇటీవలే సంకేతాలు ఇచ్చిన సానియా రిటైర్మెంట్ పై తాజాగా అధికారిక ప్రకటన చేసింది రెండు వేల ఐదులో తన గ్రాండ్ స్లామ్ కెరీర్ ప్రారంభమైంది ఆస్ట్రేలియన్ ఓపెన్ తోనే అని అందుకే ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడతానని ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటి నుంచి జరిగే దుబాయ్ ఓపెన్ తో తన కెరీర్ కు ముగింపు పలుకుతున్నానని వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా అధికారులు సాంప్రదాయ పద్ధతితో భోగి మంటలను వెలిగించారు అనంతరం ఆలయ అధికారులు అర్చకులు సిబ్బంది భోగి మంటలు వేసుకుని సంబరాలు చేసుకున్నారు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంగా మారిన తర్వాత మొదటిగా వచ్చే భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని చిర్యాల్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామ సర్పంచ్ ధర్మేందర్ అనంతరం ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు మొదటి ఐదు బహుమతులు అందజేశారు భేటీ పడావు భేటీ బచావు ముగ్గు వేసిన యువతికి మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది అనంతరం సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొన్న నూట ముప్పై రెండు మంది మహిళలకు చీరలు బహుమతులుగా అందజేశారు రాష్ట్రంలో ఉద్యోగార్థులు అని ఎదురు చూస్తున్న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి జనవరి పదమూడు రాత్రి టిఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలు విడుదలయ్యాయి దీంతో గ్రూప్ వన్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఒక రోజు ముందే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు జూన్ లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని టిఎస్పిఎస్సి అధికారులు తెలిపారు మెయిన్స్ పరీక్షకు ఒకటి యాభై నిష్పత్తిలో ఇరవై ఐదు వేల ఎంపిక చేశారు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టిఎస్పీఎస్సీ వెబ్సైట్ లో ఉంచింది జూన్ లో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది పలు కీలకమైన కేసులను ఛేదించడంలో నిఘా నేత్రాలు పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు సిరికొండ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ఆయన ప్రారంభించారు సిరికొండ గ్రామంలో దొంగతనాలు నేరాలు జరగకుండా అరికట్టేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయన్నారు ఒక్క సిసి కెమెరా ముగ్గురు కానిస్టేబుళ్లతో సమానమని అందరూ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ముందుకు రావాలని కోరారు ప్రాచీన శైవ క్షేత్రం ఐలోని మల్లన సన్నిధి సందడిగా మారింది ఒగ్గు పూజారుల పసుపు బండారి శివ శివసత్తుల పూనకాలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరాగా ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమోగింది హనుమకొండ జిల్లా అయినవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి అర్చకులు ధ్వజారోహణతో అంకురార్పణ చేశారు ఏపీలో సంక్రాంతి వేడుకలు జోరుగా సాగుతున్నాయి ఈ తెల్లవారుజాము నుంచే భోగి మంటలు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు రంగవల్లులతో ప్రజలు వేడుకలను జరుపుకుంటున్నారు మరోవైపు సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి మంటల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన భోగి మంటలు వేశారు అనంతరం గిరిజనులతో కలిసి ఆటపాటలతో హుషారెత్తించారు ఈ వేడుకల్లో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మూడవ వార్షికోత్సవ సందర్భంగా సంపంగి గ్రూప్ సంస్థ తమ ఆర్గనైజేషన్ లో ప్రతిభ కనుభరిచిన ఉద్యోగులకు ప్రీమియం కార్లను అందించింది సంపంగి సంస్థ చైర్మన్ రమేష్ సిఈఓ సురేష్ జూబ్లీ జూబ్లీహిల్స్ లో ఉన్న తమ కార్పొరేట్ ఆఫీస్ నందు మొత్తం పది కార్లను అందించారు తమ సంస్థ నందు భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం ఇవ్వడమే కంపెనీ లక్ష్యమని చైర్మన్ రమేష్ అన్నారు వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ భోగి వేడుకల్లో పాల్గొన్నారు కుటుంబ సభ్యులు గ్రామస్థలతో కలిసి భోగి మంటల చుట్టూ ఆడి పాడారు ఈ ఏడాది ప్రజలకు అంతా శుభం జరగాలని ఆయన కోరుకున్నారు రాష్ట్ర ప్రజలంతా భోగ భాగ్యాలతో వెలసిల్లాలని ఆకాంక్షించారు భోగి నుంచి ఇళ్లలో పండుగ కళ వస్తుందని తెలుగు లోగిళ్లు సరికొత్తగా కళకళలాడుతాయన్నారు బంధువులు స్నేహితులతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు ఈజీ మనీ కోసం డ్రగ్స్ సప్లైయర్ గా మారిన డాక్టర్ ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అరెస్ట్ చేసింది పన్నెండు లక్షల విలువ చేసే యాభై మూడు గ్రాముల ఎండిఎంఏ ఎనిమిది వందల యాభై గ్రాముల కెటామైన్ స్వాధీనం చేసుకుంది వెస్ట్ బెంగాల్ కు చెందిన మహమ్మద్ షబీర్ అలీ అలియా సుదీప్ బిశ్వాస్ రెండు వేల ఏడులో కలకత్తా యూనివర్సిటీలో ఆయుర్వేదం కోర్సు చదివాడు రెండు వేల తొమ్మిదిలో సిటీకి వచ్చి గాలిగౌడలోని ఓ డెంటిస్ట్ వద్ద మూడు నెలలు పనిచేశాడు ఆ తర్వాత చంద్రాయన గుట్టలో క్లినిక్ ప్రారంభించాడు తక్కువ ధరకు లభించే కెటామైన్ ఎండిఎంఏ డ్రగ్స్ కోసం ఇండియా మార్ట్ వెబ్సైట్ లో సెట్ చేసి చెన్నైకి చెందిన డ్రగ్స్ సప్లయర్ శివతో పరిచయం చేసుకున్నాడు ముప్పై వేల రూపాయలతో యాభై మూడు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ కొన్నాడు దీన్ని కొరియర్ ద్వారా తెప్పించుకున్నాడు ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్టెప్పులతో సందడి చేశారు తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు మొదలయ్యాయి ఉదయం నుంచే పలువురు భోగి మంటలతో సంబరాలు చేసుకుంటున్నారు ప్రముఖులు భోగి శుభాకాంక్షలు చెబుతున్నారు సత్యనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు బంజారా స్టెప్లతో అదరగొట్టారు గత ఏడాది సత్యనపల్లిలో అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అనతి కాలంలోనే ప్రజల మననలను పొంది ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కొనియాడారు ఈ సందర్భంగా అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రారంభించిన తక్కువ కాలంలోని డెబ్బై ఐదు లక్షల ఇళ్లలో అమ్మా న్యూస్ ప్రచారాలు రావడం సంతోషకరమన్నారు భోగి సందర్భంగా హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అమ్మా న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వన్ సెంటర్లో భోగి మంటలు వేసి సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా సంస్కృతిని ప్రతి ఒక్కరూ గ్రాండ్ గా జరుపుకోవాలన్నారు బ్రిటిష్ కాలం నాటి చీకటి చట్టాలను రద్దు చేయాలని భోగి మంటల్లో జీవో నెంబర్ వన్ ప్రతులను దగ్ధం చేశారు దేవినేని ఉమా ఆంధ్ర రాష్ట్రానికి సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి గత మూడు రోజులుగా సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోతుంది ఇప్పటికే పట్నం నుంచి లక్షలాది మంది ప్రజలు పల్లెబాట పెట్టారు ఇంటర్మీడియట్ లో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఆన్లైన్ వాల్యుయేషన్ మొదలు కానుంది సైన్స్ మినహా అన్ని సబ్జెక్టులోనూ అమలు చేసేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది దీనికి సంబంధించి త్వరలోనే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే సగానికి పైగా సబ్జెక్టులో అమలు చేయడంపై అందరిలో అయోమయం నెలకొంది రాష్ట్రంలో ఇంటర్లో తొమ్మిది లక్షలకు పైగా స్టూడెంట్లు చదువుతున్నారు హైదరాబాద్ మహానగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం మొదటి దశలో చేపట్టిన నిర్మాణాల వల్ల చాలా జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది ఈ ప్రాజెక్ట్ కింద రెండో విడత పనుల కోసం ప్రణాళికలు వేగంగా జరుగుతున్నాయి ఎస్ఆర్టిపి రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపితే అనేక జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇందుకు హైదరాబాద్ మహానగర సంస్థ అధికారులు ప్రణాళిక రూపొందించారు ఎల్బీ నగర్ జంక్షన్ లో దాదాపు ఆరు వందల కోట్లతో పై వంతెనలు అండర్ పాస్లు నిర్మించడంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల పరిషత్ అధ్యక్షులు ఆర్మూర్ మహేష్ పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఓ హెల్మెట్ నిండు నూరేళ్ల జీవితానికి రక్షణ వలయంలా నిలుస్తుందని కామారెడ్డి జిల్లా ధర్మారం టోల్ ప్లాజా సిబ్బంది అన్నారు రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అప్పుడే రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చునని సూచించారు ఉత్తరాఖండ్ లోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం జోషిమట్ కుంగిపోతున్న విషయం తెలిసిందే పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురి కావడం పగుళ్లతో భయానక పరిస్థితి నెలకొంది పట్టణంలో మొత్తంగా దాదాపు నాలుగు వేల ఐదు వందల భవనాలు ఉండగా ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై మూడు భవనాలకు పగుళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు జోషిమట్ కుంగుబాటుపై ప్రభుత్వ రంగ సంస్థలు సొంతంగా విడుదల చేస్తున్న నివేదికలు ప్రజలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రోజు రోజుకు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి ఏటా క్రమంగా భూతాపం పెరుగుతుండటం కలవరపెడుతోంది చరిత్రలోని రెండు వేల ఇరవై రెండు సంవత్సరం అత్యంత వేడి సంవత్సరాల్లో ఐదవదిగా నిలిచినట్లు అమెరికా ప్రభుత్వ ఏజెన్సీలు తాజాగా వెల్లడించాయి గతేడాది కంటే ఈ ఏడాది మరింత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కానున్నట్లు అంచనా వేశాయి ఇలాగే భూమి వేడికితే మంచు పర్వతాలు కరిగి సముద్రాల్లోని నీటి మట్టం పెరిగి అనేక ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ప్రభాస్ ఆది సినిమా మరో వివాదంలో చిక్కుకుంది ఆది మూవీకి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు సెన్సార్ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు జారీ చేసింది పిటిషన్ పై స్పందించాల్సిందిగా కోరింది సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ పొందకుండానే ఆదిపురుష్ ఆది పురుషు చిత్ర నిర్మాతలు ఆది సినిమా టీజర్ ను విడుదల చేశారని కుల్దీప్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు టీజర్ లో సీత పాత్రలో కృతి సనన్ వేసుకున్న కాస్ట్యూమ్స్ పై పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు రాముడు సీత దేవతలపై ప్రజలకు విశ్వాసం ఉందని టీజర్ లో ప్రజల విశ్వాసానికి వ్యతిరేకంగా చూపించారని పేర్కొన్నారు పదో తరగతి పరీక్షలలో మార్పులు చేసిన తెలంగాణ విద్యాశాఖ కొత్త విధానంలో మోడల్ ప్రశ్న పత్రాలను విడుదల చేసింది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఈ ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది పరీక్ష విధానంలో మార్పులను తెలుసుకోవడానికి ఈ పేపర్లు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు మార్చిలో పరీక్షలకు హాజరు కాబోయే పదో తరగతి విద్యార్థులు ఎస్సీఆర్టీ అధికారిక వెబ్సైట్ లో నుంచి పరీక్ష పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం వద్ద ప్రయాణికులు ఆందోళన చేపట్టారు గత రాత్రి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో ఆ బస్సు నుంచి ప్రయాణికులు కిందకు దిగారు అయితే రాత్రి రెండు గంటల నుంచి పడిగాపులు కాస్తున్న ట్రావెల్స్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ట్రావెల్స్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా నర్సింగపూర్ గ్రామ మహిళలు వినూత్న నిరసన తెలిపారు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ ఇండ్ల ముందు ముగ్గులేసి నిరసన తెలిపారు స్టాప్ రిక్రియేషన్ జోన్ స్టాప్ మాస్టర్ ప్లాన్ అంటూ ముగ్గులేసి తమ వ్యతిరేకతను వెలిబుచ్చారు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఎంపీటీసీలు రాజీనామా చేయాలంటూ ముగ్గులతో రాశారు తమ గ్రామంలోని ప్రభుత్వ భూములను మాత్రమే మాస్టర్ ప్లాన్ కోసం ఉపయోగించుకోవాలని డిమాండ్ చేశారు మాస్టర్ ప్లాన్ ను నిలిపివేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మహిళా రైతులు హెచ్చరించారు